నాకు నచ్చని అతి దరిద్రమైన రోడ్డు ఇది ఒక్కటే. ఇది ఏంట అంటే మాక్సిమం అందరు డ్రైవింగ్ లాగండి ఇక ఆర్టీసీ బస్సు అది ఆడియడనేం లేదు. మాక్సిమం 99.99% ప్రతి ఒక్కరు ఓవర్టేక్ చేసి ఆ లైన్ ఏదైతే ఇచ్చారో గవర్నమెంట్ వాళ్ళు, లైక్ అంటే గవర్నమెంట్ రూల్స్ పెట్టింది రైటే బట్ పాటించేవాళ్ళు ఎవరు, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి అవసరం లేదు. ఒక అంటే ఈ లైన్ ఎందుకు ఇచ్చారు అనేది తెలియదు నాకు తెలిసి 99% నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళకి నాకు తెలిసి తెలియదు అనుకుంటున్నాను నేనైతే. తెలిస్తే దాటరు కదా. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఓవర్టేక్ చేయాలి, స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ ఎటు వెళ్ళాలి, ఓవర్టేక్ చేయాలంటే ఎటు నుంచి ఓవర్టేక్ చేయాలి, ఎటు సిగ్నల్ ఇస్తే ఎటు వెళ్ళాలి, అసలు సిగ్నల్ ఎందుకు ఇస్తాం ఏది తెలియదు. సరే వీళ్ళు ఇలా అడ్డంగా తోలుతున్నారు కదా, మన స్పీడ్కి వెళ్ళిపోతే అయిపోద్ది, వీళ్ళు ఓవర్టేక్ చేసేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది అంటే ర్యాష్ డ్రైవింగ్ సింపుల్ వర్డ్. ఆ బండి చూడు పెద్ద బండి ర్యాష్ డ్రైవింగ్, కుర్రాడు ర్యాష్ డ్రైవింగ్ సింపుల్ ర్యాష్ డ్రైవింగ్ అంటే మాట. అందుకే నేను ఒక ఇష్యూ అయింది, ఒక 50 ఇయర్స్ ఉంటాయి ఆయనకి, ఆయన వాళ్ళ వైఫ్ బండి మీద వెళ్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ మీద, అరౌండ్ 40-50 మెయింటైన్ చేస్తున్నారు ఆయన స్పీడ్. సో నేను ఆఫీస్కి బయలుదేరాను లేట్ అయిపోయింది, ఓవర్టేక్ చేద్దాం కదా అని హార్న్ కొడుతున్నా, ఆయన లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు, ఆయన లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చి రైట్లో వెళ్తున్నాడు, లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఉన్నాయి, నేను ఓవర్టేక్ చేయడానికి లేదు లెఫ్ట్ నుంచి, ఖాళీగా ఉంటే మనం ఓవర్టేక్ చేసామండి ఖాళీ నేను. సరే నేనేం చేశాను హారన్ కొట్టాను, హారన్ కొట్టినా ఆయన సడన్గా ఇది ఎవడో కొడుతున్నాడు హారన్ అయితే ఏంటి అన్నట్టు ఉన్నాడు ఆయన. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేద్దామంటే ఆల్ ఆఫ్ ద సడన్ ఆయన లెఫ్ట్ కట్టేసా, అది కూడా నాదే తప్పు అంటారు. ఎదుర్కోండి వన్ వే ఒక సిగ్నల్ ఇచ్చుకొని వన్ వేలో ఎలా వస్తున్నారంటే స్క్రాప్లా కనిపిస్తుంది. డ్రైవింగ్ అంటే లైసెన్స్ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారా వీళ్ళు, లేకపోతే నిజంగానే లైసెన్స్ వచ్చిందా వీళ్ళు, నాకైతే అర్థం కాదు. ఒక పోలీసులు నవ్వగానే అక్కడ ఉంటారు ముందు, ఎందుకంటే బస్ రూట్ ఇది యాక్సిడెంట్, బైక్స్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పి పోలీసులు ఈ టైంలో ఇండస్ట్రీలో ఉంటారు. అదైనా ఏం లాభం లేదు, ఆ వెళ్ళిపోగానే మళ్ళీ మామూలు ఇప్పుడు నా ముందు రైట్ సైడ్ ఒక వైపు వెళ్తుంది, ఆయన వెళ్తుందే తప్పు రైట్ సైడ్ ఆన్లో ఉంది అమ్మ వెళ్ళిపోతున్నది. ఇప్పుడు అది కానీ వైద్యుడు అయితే చెప్తా పోయిందే ఉంది ఎంత అన్నారు లేకపోతే పెట్టుకున్నాడు. ఆయన చూసే సిచ్యువేషన్లోనే లేడు ఆయన. ఇట్స్ ఓకే మనం ఏం చేయలేం, మన ప్రయత్నం మనం చేసాం చెప్తామని, బట్ ఆయన వినే పరిస్థితుల్లో కూడా లేడు. బట్ మళ్ళీ ఆయన ఎదురుగా వస్తే మాత్రం అవి ట్రై చూపాయి, ఇంకా అవసరాలు కారణం మనం ఏం చేస్తామండి అంతే కదా. బయలుదేరాను, సరే వ్లాగింగ్ కూడా పనికి వస్తుంది, వీడియోస్ ఈ మధ్యన అసలు సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి రెండింటికి పనికి వస్తుంది కదా అని క్యాన్ తీసుకొని బయలుదేరా. మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేశా చూద్దాం, మంచి మంచి ఇన్సిడెంట్స్ అవుతాయండి. అవి అయినప్పుడు మాత్రం క్యామ్ ఉండదు నా దగ్గర. మొన్న ఒక గవర్నమెంట్ వెహికల్ హనుమంతవాద్ నుంచి సింహాచలం కట్టే టైంలో ఐ థింక్ సో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉంది, బయట మీద వేసుకున్నారు ఒక నలుగురు ఉన్నారు, దాని జూ అమ్మని చెప్పి వన్ వేలు వచ్చేసారు, ఇంకా ఆల్మోస్ట్ గుద్దిసాం. ఎరా బాబు చూసుకోవా అని ఎలావా మాకు తెలుసు ఏమన్నా అలా అంటే ఏమంటాం అది గుద్దేసి ఉంటే. బట్ పోలీసులు మాత్రం ఏం ఊరుకోలేదండి, అది కాదెవరిదో ఏంటి వాళ్ళకి అనవసరం. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలే, వన్ వేలో వెళ్ళడానికి లేదు, యూ టర్న్ తీసుకొని వెనక నుంచే వెళ్ళండి
అని చెప్పి వెనక్కి పంపించారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ యాక్చువల్లీ. అంటే గవర్నమెంట్ వెహికల్ బండి కదా, మనం ఏమైనా అంటే మనకి ఏమైనా అవుతుందా, అలాంటివి ఏం లేవు. పోలీస్ దే స్ట్రిక్ట్ యాక్చువల్లీ. ఇదిగోండి రైట్కి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్ నుంచి కట్టాలి, లెఫ్ట్లో ఉండి లెఫ్ట్ నుంచి కట్టవాలంటే ఏమంటామో చెప్పండి. ఇంకా ఇక్కడ మాత్రం ఇంకెక్కడి నుంచి మధురవాడ పొమ్మాది వరకు గజిపిచ్చి గజిపిచ్చి గందరగోళం అంతా. ఎవడైతే వెళ్తాడో తెలీదు, బస్సులు లెఫ్ట్లో వెళ్తాయి రైట్లో వెళ్తాయి వాళ్ళ ఇష్టం. ఆటో వాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు, ఆబ్వియస్లీ మీకు తెలుసు. స్లోగా వెళ్తేనేమో గుద్దేస్తానని భయం, కన్ఫామ్గా గుద్దేస్తాం. ఎందుకంటే స్లోగా వెళ్తే ప్లీజ్ కొంచెం చూసేవాళ్ళని అర్థం చేసుకోండి. ఎందుకంటున్నాను, ర్యాష్ డ్రైవింగ్ చేయమని కాదు నా ఉద్దేశం. చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి, అవసరమైనప్పుడు స్పీడ్కి వెళ్ళండి, తప్పదు. అది ఎవరైనా వెళ్తారు, వెళ్ళాలి బేస్డ్ ఆన్ యువర్ వర్క్. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అంటే ఈ సిటీలో చూసాను నేను బెంగళూరులో చూశాను, హైదరాబాద్ చూశాను, ఢిల్లీ చూశాను. నాకు ఇక్కడ మాత్రం మరీ నాకు రోజు బీపీ వచ్చేస్తుంది వాళ్ళ. ఏదో ఒక పద్ధతి పాడు లేదు, వారం కొడితే అడ్లేదరు, ఎక్కించి ఎవరు వెళ్తారో తెలియదు. ఓవర్టేక్ చేసుకొని పోనీ ఇటు కార్నర్ నుంచి వెళ్దామంటే అగ్ని వన్ వేలో వచ్చేస్తుంటారు కొందరు. ఆడు కూడా నాదే తప్పన్నది వస్తాడు, ఇంకేమంటామండి. ఓవర్టేక్ చెయ్యాలంటే ఓ బాధ, ఫుల్ వేసుకుంటే వెళ్తారు, సెన్స్ ఉండదండి. నాకు అదే అర్థం కాదు, వారం కొడితే అడ్లేదు, అది స్లోగా వెళ్తారు. స్లోగా వెళ్ళేది లెఫ్ట్ లైన్ వచ్చు కదా, నువ్వు స్లోగా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లైన్లు రైట్లో స్పీడ్కి వెళ్ళే వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఆరామ్సే సొల్లేసుకుంటూ నువ్వు వెళ్తావు అంటే మన రోడ్డు కాదు కదా, మన సొంత కట్టించుకున్న రోడ్డు కాదు కదా. ఏమో అంటే ఏమో అర్థం కాదు, అన్నీ అలాగే ఉన్నాయి. నా దానికి మైక్ లేదు యాక్చువల్లీ, దానివల్ల గట్టిగా అడిచేసి మాట్లాడాల్సి వస్తుంది. ఎదురు గాలి వస్తుంది, అది రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకైతే. బట్ నా గొంతుకి అయితే పోయేలా ఉంది పూర్తిగా. ఆల్రెడీ నేను ఒకళ్ళ వల్ల అరిచి అరిచి గొంతుకు పోయింది. ఇప్పుడు వీడియో కోసం గట్టి గట్టిగా మాట్లాడుతున్నాను కదా, గొంతుకు పోతుంది. ఆ కారోడు ఆగడు, వీడు ఆగడు, నేను ఆగుదామంటే వెనక్కి కారోడు ఊరుకోడు. ఏం చేస్తాం, చెప్తున్నా కదా ఒకళ్ళు చేసే తప్పు వల్ల తప్పనిసరి పరిస్థితులు అందరూ తప్పుగానే ఎలాగో. మళ్ళీ కొత్త హోక్స్ వ్యాగన్ టీఆర్ నెంబర్ బండి. ఒక టర్నింగ్ ఎలా తీసుకోవాలి, ఒక లాంగ్ టర్నింగ్ అయితే ఎలా తీసుకోవాలి, షార్ట్ టర్నింగ్ ఎలా తిప్పాలి బండి. అంటే లైసెన్స్తో పని లేదు, ఏదో అరే మనం ఇలా వెళ్ళకూడదు, మనం ఇలా వెళ్ళాలి. ఇటు వెళ్ళేటప్పుడు మనం సిగ్నల్ ఇవ్వాలి, ఇటు వెళ్ళేటప్పుడు మనం ఈ సిగ్నల్ ఇవ్వాలి, స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాలి, స్లోకి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాలి. ఏమీ లేదు ఎవరికి, మరి ఏమైపోతుందో ఇది నాది. అంటే జనరేషన్ మారేపోతుంది, తెలియజేస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, కానీ సెన్స్ ఉన్నట్లు చిన్నపిల్లలు నేర్చుకొని వెళ్తారు, అడ్డదిడ్డంగా వెళ్తారు. మళ్ళీ ఏమన్నా అంటే కోపం వాళ్ళ ఫ్యామిలీ ముందు, ఏమన్నా అంటే వాళ్ళ వాళ్ళ పొడవు పోద్ది కదా, వీటి అంట అలా చేయలేం కదా మనం. అలాగ రోజు ఇరిటేషన్ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్తో వెళ్తాం ఆఫీస్కి. Thank you.
సిగ్నల్ పడింది. సో ఓకే, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని యూ టర్న్ తీసుకొని వెళ్దాం. బెస్ట్. ఈ అడ్డంగా తోలే జబ్బు ఏంటో నాకు అర్థం కాదు. పాపం బుడ్డ లిఫ్ట్ అడిగాడు, నేను ఇక్కడ యూ టర్న్ తీసుకుంటున్నాను. మళ్ళీ లోపలికి ఎక్కడికి వెళ్ళాలేమో. పాపం సడన్గా ఆపుతుంటారా బాబు, మనుషులరా నాయన. అంటే ఆటో తోలడం వల్ల అలా మారిపోతారా, లేకపోతే ఆటో వాళ్ళు అంతా అంతేనా, నాకు అర్థం కాదు. నువ్వు సిగ్నల్ ఇవ్వచ్చు కదా, నువ్వు ఆపేటప్పుడు అటు నుంచి వెహికల్స్ వస్తాయి నీకు తెలుసు. తెలిసినప్పుడు ఒక సిగ్నల్ ఇచ్చి కొంచెం ముందుగా లెఫ్ట్ కావచ్చు కదా. ఆహా, మనిషి ఎక్కడుంటే ఎక్కడి నుంచి చెయ్యి ఊపితే మనిషి అక్కడ ఆపేస్తారు ఆటో, నాకు అదే అర్థం కాదు. ప్లీజ్ కొంచెం అలాంటివి మానేయండి బాస్, నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఆలోచించడం, వన్ వేలు వెళ్ళిపోతున్నారు ఫోన్ మాట్లాడుకొని. మాస్క్ లేదు, హెల్మెట్ లేదు, ఏంటిది? మరి ఇంకా వాళ్ళ వైపు వాళ్ళకే తెలియాలి, వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకోవాలి. మనం చెప్తే అది బూటు తప్పు నేరం ఘోరం శిక్షలు పడిపోయా, అంటే ఆ టైప్లో మాట్లాడతారు. Also press this bell icon. Okay, sir. I'm going to go to the destination. So, signing off for today.